హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లాగ్. ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడ బెన్ సర్కిల్ దగ్గరన ట్రెండ్ సెట్ మాల్కి వెళ్ళబోతున్నాం. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చూస్తున్నారు కదా కార్స్, ఇవన్నీ ఒక 100 రూపీస్ ఇచ్చామంటే ఒక 5 రౌండ్స్ అనేది వేస్తారు మాల్ చుట్టూతా. పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. అట్ సైడ్ వచ్చి మేకప్ ఐటమ్స్ దొరుకుతాయి మనకి, ఎనీ ఐటమ్స్ దొరుకుతాయి. కిందంతా మనకి ట్విల్స్, నల్లి, ఇవన్నీ శారీస్ అండ్ జెంట్స్ వేర్, ఇవన్నీ చాలా వరకు ఐటమ్స్ దొరుకుతాయి. ఇంకా ఎస్కలేటర్ ఎక్కేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మొత్తం షాపింగ్ ఏరియా ఉంటుంది. జాకీ, లెనిన్ హౌస్, ఇలా కొన్ని సంబంధించిన మనకి కావాల్సిన క్లోతింగ్ షాపింగ్స్ అంతా ఇక్కడ ఉంటుంది. కింద చూస్తున్నారు కదండి, ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తున్నాం, ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళబోతున్నాం. ఈ సెకండ్ ఫ్లోర్లో అండ్ ప్లే జోన్ ఉంటుంది, సైడ్ ఫుడ్ కోర్ట్ లాగా ఫుడ్ ఐటమ్స్ దొరుకుతుంది, అండ్ హర్రర్ థ్రిల్లింగ్ హోమ్ ఉంటుంది. ఇవన్నీ మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఫుల్ షాపింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి డ్రెస్సెస్ ఏరియా. ఇక్కడ దసరా ఆఫర్స్ బాగా పెట్టారు అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ రీజనబుల్గానే ఉన్నాయి కాస్ట్ అయితే. ఇదంతా వచ్చి లేపాక్షి టైప్ ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించిన ఇంట్లో ఉంటాయి మనది ఆ షాప్లో. ఇదంతా వచ్చి కిడ్స్కి సంబంధించినవండి. ఇక్కడ కూడా మనకి బాగా ఆఫర్స్ అనేది బాగా పెట్టారు. ఇది వచ్చి పెడిక్యూర్ ఫిష్ స్పా, కొంచెం అలా రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది. చాలామంది వచ్చి ఇక్కడ రిలాక్సింగ్ పాయింట్. ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ కూడా మనకి దొరుకుతున్నాయి, కానీ కొంచెం కాస్ట్ పరంగా అయితే జ్యువెలరీ ఐటమ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది బయటతో పోలిస్తే. సో జస్ట్ ఇది చూడడానికి అనిపించింది నాకైతే, కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది. అండ్ రిలాక్సింగ్ సీట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే, అంతా బాగుందండి ఇక్కడంతా. ఇది అంతా వచ్చేసి ఫుడ్ కోర్ట్, మనకి ఎనీ ఐటమ్, ఎనీ స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఏ ఐటమ్స్ అనేవి ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం కిడ్స్ ప్లే జోన్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనకు ఒక కార్డ్ తీసుకోవాలి. స్టార్టింగ్ రేంజ్ వచ్చి 500 రూపీస్ నుంచి. ఇంకా మనం మా కార్డుకి రీఛార్జ్ చేసుకుంటూ ఉండొచ్చు. గేమ్స్ అయిపోయే కొద్దీ మనకి పాయింట్స్ అనేది అయిపోతూ ఉంటుంది. మనకి ఎర్నైన పాయింట్స్ని బట్టి అక్కడ టెడ్డీ బేర్స్ అనేది ఇస్తారు. ఇక్కడ పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరైనా ఇక్కడ గేమ్స్ అనేది ఆడుకోవచ్చు ఈ ఏరియాలో. ఇదంతా కిడ్స్కి అండ్ పెద్దవాళ్ళకి ఆడుకునే గేమ్స్ అని ఇక్కడ ఉంటుందండి. ఇదంతా ఇంకా బయటకు వచ్చేసాము. సైట్ చూస్తున్నారు కదా, చాలామంది కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫ్యామిలీతోటి మంచిగా ఇక్కడికి వచ్చేసేయచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండి. చాలా బాగుంటుంది ప్లేస్. ఇది వచ్చేసి డెవిల్ హర్రర్ హట్. ఇంకా ఆకృతి, ఇక్కడ కూడా డ్రెస్సెస్ అనేది మనకి ట్రెడిషనల్గా చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ ఆఫర్స్ కూడా ఆల్మోస్ట్ బాగా పెట్టారు. కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, అంటే కొత్త కొత్త షాప్స్ ఏమైనా పెట్టడానికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది వచ్చేసి ఇంకోటి ప్లే జోన్ అండి. ఇక్కడ మాత్రం కిడ్స్ అనేది బాగా ఆడుకోవచ్చు, పెద్దవాళ్ళు ఎక్కువ ఆడడానికి ఇక్కడ లేదు. నేను ఇందాక చూసిన దాంట్లో మాత్రం పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. కొంచెం అక్కడ క్రౌడీగా ఉంది, ఇక్కడైతే క్రౌడ్ తక్కువ ఉందని పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చాము మేము. ఇక్కడ కూడా సేమ్ రీఛార్జ్ చేసుకో, కార్డ్ తీసుకోవాలి, దానికి రీఛార్జ్ చేసుకోవడం ఇలా ఉంటుంది. పర్ గేమ్కి ఇంత మనీ అని ఉంటుంది, ఇంత టైం అనేది మనకు ఉంటుంది. సో ఇలా ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కార్డ్ తీసేసుకొని ఇంకా పిల్లలకి నచ్చిన గేమ్స్ అన్నీ ఆడిచ్చేసుకోవచ్చు మన ఇష్టం అండి. ఫుల్ అయితే పిల్లలు మాత్రం ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది, పెద్దలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫుడ్ తినేసి ఎంజాయ్ చేస్తూ వన్ డే మొత్తం మంచిగా టైం స్పెండ్ చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకొని అన్నీ ఒకే చోట్లో. ఇది వచ్చి డాషింగ్ కార్ కూడా ఉందండి. మనకి అసలు ఫన్ ఎక్కడ మనకి మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదన్నమాట. లేట్ చేయకుండా పైన కనిపిస్తుంది కష్టం, టెడ్డీ బేర్ పట్టుకుంటే ఆ టెడ్డీ బేర్ వస్తున్నాడు, పట్టుకోలేకపోయాడు. ఇది వచ్చేసి పాప వెళ్ళింది. ఇంకా బాల్స్, పిల్లలకంటే ఆల్మోస్ట్ బాల్స్తో ఆడుకోవాలంటే చాలా ఇష్టపడతారు కదా, సో అందుకనేసి పాపకి ఇది నచ్చింది. ఇది ఆ స్టెప్స్ లాగా ఎక్కేసి పైకి వెళ్ళి ఇంకా బాల్స్లో అనేసి ఆడుకోవచ్చు. సో తను వెళ్ళిన కొంచేపటికి తన ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు, రోహి ఫ్రెండ్స్ కూడా. వాళ్ళు ముగ్గురు కలిసేసి బాగా ఆడుకున్నారు. ఇలా జారుడిలాగా జారేసుకుని బాల్స్లో కూర్చునేసి బాగా ఆడుకున్నారండి. పిల్లలకి మాత్రం నిజంగా చెప్పాలి అంటే మంచి ఫన్ టైం, ఫన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ ప్లేస్కి కనుక వచ్చామంటే. నిజంగా అండి చాలా అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, నేనైతే పక్కాగా చెప్తున్నాను.
మీకు టైం దొరికినప్పుడు కంపల్సరీ ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఇలా ఆడుకునేస్తూ ఉన్నారు. ఒక పక్క ఇంకా మామూలు బైక్ అనేది ఆడుతున్నాను, ట్రై చేస్తున్నాను. హ్యాపీగా ఆడుతూ ఉన్నారు. మనం అనుకున్నట్టు ఇలా బాల్స్ అన్ని ఒక చోట హోల్లో వేస్తారు. అవన్నీ ఇలా పైకి చూసారు కదా, దాంట్లో కలెక్ట్ అయ్యి బాల్స్ అన్నీ, వాళ్ళు కలెక్ట్ చేసిన బాల్స్ వాళ్ళ మీద పడ్డాయి. వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. సో ఇంకా నా ఫ్రెండ్ నేను అలా వాళ్ళ పిల్లలు ఆడుకుంటుంటే మేమిద్దరం ఒక సైడ్ మంచిగా ఆడుకుంటున్నాం. ఇంకా వీళ్ళు వాళ్ళ మావయ్య తోటి మావాడు ఆడేసుకుంటూ ఉన్నాడు, వాళ్ళ మావయ్య తను. అలా కొంచెం పిల్లలు ఎంజాయ్ చేశారు. ఇంకా తర్వాత ఇంక మా నిక్కీ ఫ్రెండ్ ఇద్దరు ఏది నచ్చితే ట్రైన్ చూసేసింది. నేను ట్రైన్ ఎక్కుతాను ఓకే అమ్మా ఆడుకో అని చెప్పాం. ఇంకా తను కొంచెంసేపు తను ట్రైన్లో ఎక్కేసి కొంచెంసేపు ఎంజాయ్ చేసింది తను కూడా. ఇలా అనేది వీకెండ్ అనేది టైం స్పెండ్ చేశామండి. నేను ఏదో జస్ట్ అలా ట్రై చేశాను ఆడదామని, నాకేమంత పర్ఫెక్ట్గా రాలేదు ఆడలేదు. పిల్లలు కొంచెం హ్యాపీగానే ఉన్నారు, బాగా మంచి రిలీఫ్ వచ్చింది పిల్లలకి. ఇది వచ్చేసి స్మోకీ బిస్కెట్స్, చాక్లెట్ ఫౌంటైన్ ఇవన్నీసి మనకి సైడ్ ఇంకా ఏమైనా తినాలనుకున్నా కూడా చాక్లెట్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి డ్రాగన్ బీత్ అండి, అవే చాక్లెట్స్ లా నోట్లో వేసుకుంటే పొగ వస్తుంది కదా, అవి కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. ఇంకా అవి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ టాటోస్ కూడా వేస్తున్నారు. టాటోస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ చెప్పారండి. నేను బయట వేయించుకున్నప్పుడు టాటో కాస్ట్ చాలా ఎక్కువ తీసుకున్నారు. వీళ్ళు నేను అదే టాటో చూపించి అడిగితే చాలా రీజనబుల్ కాస్ట్ చెప్పారు. టాటోస్ కూడా ఇక్కడ మంచిగా రీజనబుల్ కాస్ట్తో వేయించుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.